హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ప్రీవియస్గా మనం ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం సో ఈరోజు ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్కి అండ్ నార్మల్ ట్రాన్స్ఫార్మర్కి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం ఓకే సో జనరల్గా మనం వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వాడతాము అంటే వెల్డింగ్ యాక్టివిటీస్లో అంటే రెండు మెటల్స్ని జాయిన్ చేసినప్పుడు మనం ఈ వెల్డింగ్ని వాడుతూ ఉంటాము సో ఆ వెల్డింగ్ చేయడానికి మనకి ఒక పవర్ సప్లై కావాలి కదా పవర్ సోర్సు సో అదే మనకి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఓకే సో ఇక్కడ ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏసీ మెషిన్స్ టు చేంజ్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఫ్రమ్ పవర్ లైన్ ఇంటు ఏ లో వోల్టేజ్ అంటే ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఒక ఏసీ మిషన్స్ ఎందుకోసం వాడతాము జస్ట్ మనకి ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఒక పవర్ని స్టెప్ అప్ కానీ లేదా స్టెప్ డౌన్ కానీ చేయడానికి ట్రాన్స్ఫార్మర్స్ వాడుతూ ఉంటాము కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ ఏదైతే ఉందో అది మనం ఆ పవర్ లైన్ నుంచి లో వోల్టేజ్గా ఇది కన్వర్ట్ చేసి ఈ హై ఎంపరేస్ కరెంట్ని సెకండరీ వైండింగ్కి అందిస్తుంది అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ నార్మల్ ట్రాన్స్ఫార్మర్ మనం ప్రీవియస్గా నార్మల్ ట్రాన్స్ఫార్మర్ అనేది చూసాము సో ఈ ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక కోర్ ఉంటుంది ఐరన్ కోర్ అండ్ ఇక్కడ ఒక సైడ్ వచ్చేసరికి ప్రైమరీ వైండింగ్ రెండో సైడ్ వచ్చేసరికి సెకండరీ వైండింగ్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇక్కడున్న కరెంట్ని ఇటువైపు పంపించవచ్చు ఓకే సో ఇది హై అయితే ఇది లో అయితే అది మనకి స్టెప్ డౌన్ అవుతుంది అదే సపోజ్ మనకి ఇటువైపు హై వచ్చి అంటే హై కరెంట్ వచ్చి దాన్ని మనం లో కరెంట్ కింద చేసుకోవాలి అంటే దాన్ని మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అనుకున్నాము ఓకే అది నేర్చుకున్నాము కానీ ఇప్పుడు ఏంటి మనం వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతున్నాము సో దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది జనరల్గా చూస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ ఓకే దీనికి మనం ఎక్స్ట్రా ఒక రియాక్టర్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాము ఎందుకోసం మనకి ఇక్కడ వెల్డింగ్ అయ్యేటప్పుడు ఓకే ఆ రెండింటి మధ్య గ్యాప్ ఉంది కదా సో ఆ గ్యాప్ వల్ల ఒక స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది ఓకే సో జనరేట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే జస్ట్ మనం చూసినప్పుడు అదొక షార్ట్ సర్క్యూట్ కండిషన్ లాగా మనకు కనిపిస్తుంది కదా సో అలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి మనం ఒక రియాక్టర్ని యాడ్ చేసుకున్నాము ఓకే అది ఈ ట్రాన్స్ఫార్మర్కి నార్మల్ ట్రాన్స్ఫార్మర్కి ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్కి ఉన్న డిఫరెన్స్

సో ఆ షార్ట్ సర్క్యూట్ కండిషన్ని మనం హ్యాండిల్ చేయడానికి ఈ అడ్జస్టబుల్ మ్యాగ్నెటిక్ షంట్స్ అంటారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మూవబుల్ లింబ అనమాట సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మనకు తగినంత గ్యాప్ క్రియేట్ అయ్యి ఆ షార్ట్ సర్క్యూట్ కండిషన్ని మనం ఎఫిషియంట్గా హ్యాండిల్ చేయగలం ఓకే సో ఈ మ్యాగ్నెటిక్ షంట్స్ అనేవి ఉన్నాయి కదా ఎందుకు అంటే డిక్రీస్ కప్లింగ్ ఎఫిషియన్సీ టు కంట్రోల్ కరెంట్ ఆ కరెంట్ని మనం కంట్రోల్ చేస్తాము ఓకే సో కప్లింగ్ ఎఫిషియన్సీని మనం డిక్రీస్ చేయడానికి అది ఏంటి అనేది నెక్స్ట్ లైన్లో చూద్దాము ఓకే సో ఇది మెయిన్ డిఫరెన్స్ రెండింటికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే జనరల్గా మనం వెల్డింగ్ చేసినప్పుడు ఓకే సో నో లోడ్లో లో అసలు ఏది మనం ఇంకా వెల్డింగ్ చేయలేనప్పుడు సిక్స్టీ టు సెవెంటీ వోల్ట్స్ అది సప్లై చేస్తూ ఉండాలి ఈ ట్రాన్స్ఫార్మర్ ఓకే కానీ మనం వెల్డింగ్ చేసినప్పుడు ఏమనుకున్నాము ఒక షార్ట్ సర్క్యూట్ కండిషన్ వస్తుంది అనుకుందాం ఓకే సో ఇప్పుడు ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్లో మనం మెయిన్ పార్ట్స్ చూసుకున్నట్లయితే ఇది వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఓకే మెయిన్ కోర్ అంటారు దీన్ని ఓకే సో ఇక్కడ ఏసీ సప్లై మనం ఇక్కడ ఇస్తున్నాము అండ్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ సెకండరీ వైండింగ్కి వెళ్తుంది ఇక్కడ మనం చూస్తే ఒక ఫిక్స్డ్ కోరు ఇది ఫిక్స్డ్ కోరు ఇది మూవబుల్ సో దీనికి మళ్ళీ మనం ఒక వైండింగ్ అనేది సెకండరీ వైండింగ్ అంటాం దీన్ని సో సెకండరీ వైండింగ్ని ఈ ఫిక్స్డ్ కోర్కి మనం ఫిక్స్ చేసుకున్నాము ఓకే సో ఇక్కడ ఈ మెయిన్ వెల్డింగ్ ట్రాన్స్ఫర్ అంటే ప్రైమరీ వైండింగ్ నుంచి వచ్చింది ఆబ్జెక్ట్కి ఇస్తాము అండ్ ఈ సెకండరీ వైండింగ్ నుంచి వచ్చింది మనం ఆ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దానికి మనం ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండింటి మధ్య గ్యాప్ వల్ల ఒక స్పార్క్ జనరేట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే ఈ రియాక్టర్లో ఏం జరుగుతుంది అంటే ఒక రియాక్టెన్స్ అనేది జనరేట్ అవుతుంది ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మూవబుల్ లింబ్ ఉంది కదా అంటే మనం ఏ థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ మనం వెల్డ్ చేస్తున్నాము ఎంత కరెంట్ కావాలి అనే దాన్ని బట్టి ఈ మూవబుల్ లింబ్ని మనం అప్ అండ్ డౌన్ చేస్తాం అనమాట అడ్జస్ట్ చేసుకోగలం దీనికి ఓకే సో దీని యొక్క వర్కింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ద డిజైన్ ఆఫ్ విల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది విల్డింగ్ ఆపరేషన్ సో ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్ మనం చేస్తున్నాము అంటే ఆర్క్ వెల్డింగ్లోనే మనం సీమ్ వెల్డింగ్ చేస్తున్నామా లేదా స్పాట్ వెల్డింగ్ చేస్తున్నామా దాని మీద డిపెండ్ అయ్యి మనం ఈ లింబుని అనేది అడ్జస్ట్ అనేది చేస్తాం మనం ఇక్కడ చూస్తే దీన్ని ఆపరేట్ చేసి ఈ మోబుల్ లింబ్ని మనం అడ్జస్ట్ చేస్తాము ఓకే సో ఇక్కడ ఓకే సో ఇప్పుడు మనం దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఒక వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఒక కోర్ ఓకే సో దీనికి మనం ఏసీ సప్లై ఇచ్చాము సో ఏసీ సప్లై నుంచి ఈ వైండింగ్కి ఈ కరెంట్ అనేది స్టెప్ డౌన్ అయింది ఓకే సో దీని తర్వాత మనం ఏం చేస్తాము ఒక ఫిక్స్డ్ కోర్ అనేది ఉంది సో ఈ ఫిక్స్డ్ కోర్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏదైతే పవర్ కావాలో కరెంట్ కావాలో మనం ఈ రియాక్టర్లో ఈ మూవబుల్ ఉంది కదా ఇది ఫిక్స్డ్ ఇది మూవబుల్ కదా సో దీన్ని ఎయిర్ గ్యాప్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఎంత పవర్ కావాలో కరెంట్ కావాలో అంతా అందిస్తున్నాము ఓకే సో ఇక్కడ మనకి జనరల్గా ఏంటి అంటే ఈ మోబుల్ లింబుకి ఈ ఫిక్స్డ్ కోర్కి ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే ఓకే మనకి ఇక్కడ విల్డింగ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గ్యాప్ ఎక్కువ ఉంటే మనకి పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే సపోజ్ మనం ఒక థిక్నెస్ ఉన్న ప్లేట్ వెల్డింగ్ చేస్తున్నాం పవర్ ఎక్కువ కావాలి వెల్డింగ్కి సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం ఈ మూవబుల్ లింబుని టాప్ పొజిషన్లో ఉంచుకుంటే దీనికి దీనికి మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతుంది సో వెల్డింగ్ కరెంట్ అనేది పెరుగుతుంది సపోజ్ మనం తిన్ని మెటీరియల్నే వెల్డింగ్ చేస్తున్నాము తక్కువ కరెంటే కావాలి సో అలాంటప్పుడు మనం ఈ మూబుల్ లింబుని మనం కిందకి తీసుకొస్తే దీనికి దీనికి మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుంది సో అప్పుడు మనకి ఇక్కడ ఆ వెల్డింగ్ కరెంట్ అనేది తగ్గుతుంది సో ఇది ఎందువల్ల అవుతుంది అంటే మనం ఈ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఇంకొక రియాక్టర్ అనేది ఏర్పాటు చేసుకున్నాం కదా సో దీనిలో ఆ పవర్ ఫ్లక్చ్యువేషన్స్ వచ్చి ఓకే కరెంటు మనం సప్లై చేస్తున్నాం కదా సో దాని ద్వారా రిలెక్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది ఈ రియాక్టర్లో ఓకే సో ఆ రియాక్ రిలెక్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది అంటే వెన్ ద ఎయిర్ గ్యాప్ ఈజ్ ఇంక్రీజెస్ సపోజ్ మనం ఈ ఎయిర్ గ్యాప్ని ఇంక్రీజ్ చేసాము ఈ మూబుల్ లింబుని పైకి తీసుకెళ్ళి ఓకే సో ఈ మూబుల్ లింబుని మనం పైకి అండ్ డౌన్కి ఎలా మూవ్ చేస్తాము అంటే ఇక్కడ చూసారు కదా దీన్ని ఆపరేట్ చేస్తూ చేస్తూ ఉంటాము ఓకే సో మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే దానివల్ల ఏమవుతుంది ఈ సర్క్యూట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఇండెక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ ఓకే సో ఫైనల్లీ ఏంటి అంటే మనకి అలా అవ్వడం వల్ల అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ వెల్డింగ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం గ్యాప్ ఎక్కువ చేస్తే వెల్డింగ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గ్యాప్ తక్కువ చేస్తే వెల్డింగ్ కరెంట్ అనేది తగ్గుతుంది ఓకే సో ఇది మెయిన్గా మనం ఈ రియాక్టర్లో రిలక్టెన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఓకే సో ఒకసారి మీరు ఇది చదువుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకే సో ఇక్కడ ఆ టైప్ కాకుండా మనం ట్యాపర్డ్ రియాక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటాము సో ఇది ఇది కూడా సేమ్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ లాగే పనిచేస్తుంది కానీ చిన్న డిఫరెన్స్ అదేంటి అంటే మనకి ఇక్కడ మూబుల్ లింబ్ అనేది లేదు డైరెక్ట్గా ఒక ఫిక్స్డ్ కోర్ అనేది ఉంది ఓకే మరి మనం పవర్ ఎలా వేరీ చేస్తాము అంటే ఇక్కడ చూసారు కదా కొన్ని ట్యాపింగ్స్ అనేవి ఉన్నాయి ఈ రియాక్టర్కి ఓకే సో ఈ ఈ ట్యాపింగ్స్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మనకి రెగ్యులేటర్ కవర్కి ఒక సెక్షన్ అనేది ఉంటుంది అంటే ఇది ఒక స్విచ్ లాగా అనమాట అంటే దీనికి ఇది మనం టచ్ చేస్తే ఇక్కడ ఒక పవర్ వస్తుంది అదే దీన్ని చేస్తే ఇంకొక పవరు దీన్ని చేస్తే ఇంకొక పవరు దీన్ని చేస్తే ఇంకొక పవరు జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ స్విచ్ అనమాట ఓకే సో ఈ ట్యాపింగ్స్కి మనం ఎంత పవర్ కావాలో అంత మనం అందిస్తే సరిపోతుంది ఇన్ ట్యాపర్ రియాక్టర్ దీన్నే మనం ట్యాపర్ రియాక్టర్ అని కూడా పిలుస్తారు ద కోర్ ఈజ్ మేడ్ సాలిడ్ ఈ కోరు మొత్తం సాలిడ్గా ఉంటుంది బట్ ద కాయిల్ ఈజ్ డివైడెడ్ ఇన్ సెవరల్ సెక్షన్స్ ఈ కాయిల్ అనేది సెవరల్ సెక్షన్స్గా విడదీయడం జరిగింది

ఆర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం మూవ్ చేస్తూ ఆ పవర్ని మనం ఎంత కావాలో అంత ఇక్కడ మనం పొందొచ్చు ఓకే సో ఇది వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా టాపిక్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సో ఆ వీడియో మీకు అందించడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అన్ని పొందొచ్చు సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్